జై శ్రీరామ్. శ్రీరామనవమి వేడుకలు వైభవంగా భారతదేశం అంతా కూడా ఈ రోజున జరుపుబడుతూ ఉంటాయి. కానీ కాలంలో వచ్చినటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో, మానవ వినాశనానికి ఏవైతే మహమ్మారిగా వ్యాధి రూపంలో పరిణమించినటువంటి కరోనా వైరస్, దీని కారణంగా ఈనాడు ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క వైభవమైనటువంటి జగత్ కళ్యాణకారకుడైనటువంటి ధర్మస్వరూపుడైనటువంటి రామో విగ్రహవాన్ ధర్మ అటువంటి స్వామికి ఈ రోజున ఎవరికి వారు ఎక్కడికక్కడే ఆ స్వామిని నామస్మరణము ఇవన్నీ జరపడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా శ్రీ లలితామహేశ్వరి ఆశ్రమం ఇందుకూరుపేటలో ఈ ఉదయకాలంలో ప్రభావతమ్మ లాంటి భక్తాదులు వాళ్ళ యొక్క సేవాభావంలో అతి క్లుప్తంగా కరోనా వైరస్ దానికి సంబంధించినటువంటి గవర్నమెంటు శ్రీయుతులు నరేంద్ర మోడీ గారు వారు తీసుకున్న నిర్ణయాల ప్రకారం భక్తాదుల్ని ఇక్కడికి అలౌ చేయకుండా కేవలం ఆశ్రమవాసుల వరకు మాత్రమే ఈ యొక్క శ్రీరామనవమి వేడుకల్ని ఆ తల్లి సమక్షంలో లలితామహేశ్వరి అమ్మవారి యొక్క సన్నిధానంలో ఇప్పుడే స్వామి నామాలతో ఆ నామ సంకీర్తనతో ఈ శ్రీరామనవమి విశేషమైనటువంటి పూజని ఇప్పుడు పూజ చేసాం, దాన్ని పూర్తి చేస్తున్నాం. ఈ కరోనా వైరస్ త్వరగా తొలగి సమస్తమైన ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి, లోకమంతా కూడా కళ్యాణం జరగాలి, రాక్షసుల్ని మర్దించినటువంటి లోక కళ్యాణకారకుడు సకల కళ్యాణ గుణాభిరాముడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి ఇటువంటి వైరస్సులాంటి శత్రువుల్ని మానవులకి కలిగే దోషాలని తొలగి చేస్తాడని ఆశిస్తూ ఆ శ్రీరామచంద్రమూర్తిని ఆయన బంటైనటువంటి దాసానుదాసుడైనటువంటి ఆంజనేయ స్వామి భూత ప్రేత పిశాచ మారీచ గణాది రాక్షసాదములు ఎలాగైతే నిర్వీర్యం చేసి లోకాలని కాపాడాడో అదేవిధంగా ఈ శ్రీరామనవమి రోజు అయోధ్యలో రామ ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క భవ్యమైన దివ్యమైనటువంటి భవనాన్ని దేవాలయాన్ని ఆసియాలోని అతి పెద్దదైనటువంటి రామ మందిరాన్ని నిర్మించే శుభ సమయం ఇది. కాబట్టి అక్కడ ఇక్కడి నుంచి ఈ ఆలయం నుంచి ఈ ఆశ్రమం నుంచి పీఠాధిపతిగా నేను కూడా సంఘీభావాన్ని తెలియజేస్తూ ఆ కార్యక్రమం లోక కళ్యాణోత్తరం చేస్తూ ఉన్నటువంటి ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలని సమస్తమైనటువంటి రామ భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సమస్త ప్రజలకు కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలిగిస్తారని ఆశిస్తూ ప్రార్థిస్తూ జై శ్రీరామ్.